వినాయకుడి గురించి చాలా మందికి తెలియని కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. వినాయకుడిని విఘ్న వినాయకుడని, అడ్డంకులను తొలగించేవాడని మరియు సక్సెస్ కి మారుపేరుగా పిలుస్తారు. ఇతన్ని హిందూ పురాణాలలోని శక్తివంతమైన దేవుళ్లలో ఒకరిగా నమ్ముతారు. అతని శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా వినాయకుడిని విద్య, జ్ఞానం, వివేకం మరియు సంపద యొక్క దేవుడిగా కూడా పిలుస్తారు. కానీ చాలా మందికి గణేశుడి గురించి తెలియని కొన్ని వాస్తవాలను ఉన్నాయని మీకు తెలుసా? ఫ్యాక్ట్ నంబర్ 1, శివపురాణం ప్రకారం వినాయకుడిని తయారు చేయాలనేది పార్వతీదేవి స్నేహితులైన జయ మరియు విజయల యొక్క నిర్ణయంగా చెప్పబడింది. నంది మరియు ఇతరులు శివుని సూచనలను మాత్రమే అనుసరిస్తారని పార్వతికి స్పష్టంగా సూచించారు. అందువల్ల పార్వతి యొక్క ఆదేశాలను అనుసరించే వ్యక్తి ఉండాలి. ఆ విధంగా పార్వతీదేవి ఆమె శరీరానికి రాసుకునే పసుపుతో వినాయకుడిని చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 2, శివ మహాపురాణం ప్రకారం వినాయకుడి శరీర రంగు ఆకుపచ్చగా ఎరుపుగా ఉంటుంది. మనలో చాలా మందికి ఈ విషయం గురించి తెలియదు. అందుచే విగ్రహాలను భూమి గోధుమ రంగులో ఉండేలా తయారు చేస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 3, ఇది బ్రహ్మవర్వర్ పురాణంలో రాయబడింది. పార్వతీదేవి ఒక అబ్బాయి కోసం పాణియాక్ ఉపవాసం చేశారు. ఈ ఉపవాసం ఫలితంగా శ్రీకృష్ణుడే ఇంకొక అవతారంలో పార్వతీదేవి పిల్లవాడిగా మారువేషంలో వచ్చారని నమ్ముతారు. ఫ్యాక్ట్ నంబర్ 4, అందరూ దేవతలు వినాయకుడిని ఆశీర్వదిస్తున్నప్పుడు శని దేవుడు అతనికి ఎదురుగా నిలబడి తలను కిందికి వంచి ఉన్నాడని చెప్పబడింది. అలా ఉండటానికి గల కారణం ఏంటని పార్వతీదేవి అడిగినప్పుడు అతను నేరుగా వినాయకుడిని చూస్తే అప్పుడు అతను తన తలని కోల్పోతాడని అతను చెప్పాడు. కానీ పార్వతీదేవి గణేశుడి మీద శనిదేవుడి దృష్టి పడటం ఫలితంగానే గణేశుడి తల తన శరీరం నుండి వేరు అవడానికి కారణమని వివరించారు. ఫ్యాక్ట్ నంబర్ 5, పురాణాల ప్రకారం శనిదేవుడు వినాయకుడిని ఎదురుగా చూడటం వలనే గణేశుడు తల తన శరీరం నుండి విడిపోయిందని చెబుతారు. ఇదే సమయంలో లార్డ్ శ్రీహరి తన గరుడ వాహనంపై ఉత్తర దిశలో వెళ్లారు మరియు ఇది పుష్పదాద్ర నదికి చేరుకుంది. అక్కడ ఒక ఆడ ఏనుగు తనకు కొత్తగా పుట్టిన పిల్ల ఏనుగుతో నిద్రిస్తున్నది. అతను శిశువు ఏనుగు తలని కత్తిరించి వినాయకుడి శరీరం మీద ఉంచి అతనికి తిరిగి జీవాన్ని తీసుకువచ్చాడు. ఫ్యాక్ట్ నంబర్ 6, శివుడు కోపంతో ఒకసారి త్రిశూలంతో సూర్యదేవుడిపై దాడి చేశాడని పురాణాలలో వెల్లడించారు. సూర్యదేవుడి తండ్రి శివుడితో చికాకు పడి తన కొడుకు శరీరానికి హాని కలిగిన విధంగా తన కుమారుడు కూడా ఒకరోజు తలను పోగొట్టుకుంటాడని శాపం పెట్టాడని చెబుతారు. ఫ్యాక్ట్ నంబర్ 7, ఒకరోజు గణేశుడు ధ్యానం చేస్తుండగా తులసిదేవి గంగా నది ఒడ్డున దాటుతూ వినాయకుడిని చూసి అతనికి ఆకర్షితురాలయ్యింది. వెంటనే ఆమె వినాయకుడి దగ్గరికి వెళ్లి ఆమెను వివాహం చేసుకోమని కోరింది. కాని వినాయకుడు దానిని నిరాకరించాడు. దానితో ఆవేశం చెందిన తులసి త్వరలోనే పెళ్లి చేసుకుంటావని వినాయకుడికి శపించింది మరియు గణేశుడు కూడా తులసిని ఒక మొక్కలాగా మారుతావని శపించాడు. ఫ్యాక్ట్ నంబర్ 8, శివ మహాపురాణం ప్రకారం గణేశ వివాహం రిద్ధి మరియు సిద్ధితో స్థిరపడింది మరియు అతడికి ఇద్దరు కుమారులు క్షత్ర మరియు లాభ